వెల్కమ్ టు యాపిల్ టెక్నాలజీస్ వాస్తు శాస్త్రానికి సంబంధించి రెండో వీడియో ఈరోజు చేస్తున్నాను వాస్తు అంటే ఏంటి అదేవిధంగా వాస్తు అనేది శాస్త్రమా నమకమ దాని గురించి నా గత వీడియోలో తెలియజేయడం జరిగింది ఈరోజు మనం ఈ వీడియోలో వాస్తు శాస్త్ర పురాణము వాస్తు పురుషుడు అదే వాస్తు పుట్టుక దాని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు వెంటనే ఆ వీడియో అనేది చూడవచ్చు ఇక మనం వీడియోలకి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే పూర్వకాలంలో అనే ఒక రాక్షసుడు మూడు ఉన్న జనాలందరినీ బాగా ఇబ్బందులు పెడుతుంటే అందరూ వెళ్ళి పరమశివుని వేడుకొనగా శివుడు అతనితో చాలా ఘోర అతిఘోరమైన యుద్ధం అనేది జరిగింది శివునికి ఆ రాక్షసుడికి మధ్య ఆ ఆ సమయంలో శివుని లటం నుంచి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి ఆ భయంకరమైన శబ్దంతో ఒక రాక్షసి లాంటి ఒక భూతం అనేది ఉద్భవించి అది క్రమక్రమంగా భూమి ఆకాశాలను మొత్తము క్లోజ్ చేయడానికి బా వచ్చేస్తుంది ఆ మహాభూతాన్ని చూసిన దేవతలందరూ కలిసి భయపడిపోయి బ్రహ్మదేవుడిని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల్ని ఊరడించి ఆ భూతమును భూమికి మొత్తం అదిమి పట్టేసే విధంగా ఎలా చేయాలనే ఒక సలహా అనేది చెప్పాడు బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ బ్రహ్మదేవుడి ఆనతి ప్రకారం దేవతలందరూ కలిసి ఆ భూతంను గట్టిగా ఒత్తిపట్టి భూమికి ఎలా అయితే మనకి ఈ క్రికెట్ బాల్కి కనుక పైన బబుల్ అంటే ఇలాంటివి ఎలా అయితే ఒత్తి పెడతామో ఆ విధంగా భూమికి అది పట్టి అదముఖంగా క్రిందికి పడవేశారు ఆ భూ ఆ భూతం భూమిపై ఏ విధంగా ఉందంటే ఈశాన్య కోణమున వైపు శిరస్సు వచ్చేటట్టు అదేవిధంగా నైరుతి వైపు పాదములు వచ్చేటట్టు వాయువ్య మరియు ఆగ్నేయ కోణములందు రెండు బాహువులు అనగా చేతులు వచ్చేటట్టు అధోముఖంగా భూమిపై పడింది అది తిరిగి లేవకుండా దాని మీద దేవతలు అనేవారు కూర్చుని ఉన్నారు అయితే ఆ దేవతలు అనేవారు ఏ విధంగా కూర్చున్నారంటే అతని శిరస్సు మీద శిఖి అదేవిధంగా దక్షిణ నేత్రం మీద అనగా కుడి నేత్రం కుడి కంటి మీద పర్జన్య వామనేత్రము ఎడమే కంటి మీద దితి అదేవిధంగా దక్షిణ క్షోత్రమైన జయంత అదేవిధంగా వామక్షోత్రమున కూడా జయంత నెక్స్ట్ వక్షము స్థలము ఇంద్ర అపవత్స అప్ప సర్ప అదేవిధంగా దక్షిణ స్థనమున ఆర్యమ వామస్థనమున పృథ్వీధర దక్షిణ భుజమున ఆదిత్య అంటే సూర్యుడు వామభుజమున సోమ అదేవిధంగా దక్షిణ బాహువు సత్య భృష ఆకాశ అగ్ని పూష వామబాహువున పాప యక్ష రోగ నాగ ముఖ్య బల్లాట అదేవిధంగా దక్షిణ పార్శ్వకామున వితధి గృహక్షత వామ పార్శ్వకామున అసుర శేష ఉదరమున పుట్టభాగం మీద వివస్వాత్ అదేవిధంగా మిత్ర దక్షిణ ఊరువున యముడు వామ ఊరువున వరుణుడు గుహ్యమున ఇంద్రజయ దక్షిణ జంగమున గంధర్వుడు వామజంగమున పుష్పదంత దక్షిణ జానుమున భృంగరాజు వామజానుమున సుగ్రీవుడు దక్షిణ స్పిచ్ మీద మృగభు వామ స్పిచ్ మీద దౌహారిక పాదముల యందు పితృగణము ఈ విధంగా దేవతలందరూ ఆ ఒక ఆకారం మీద అదిమేసి భూమిపై వారందరూ ఆ విధంగా స్థిరంగా ఉన్నారు ఇంతమంది దేవతల తేజ సముదాయంతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ భూభూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్ని వాస్తు పురుషుడిగా గావించాడు ఈ సంఘటన అనేది ఏ ఏ రోజున జరిగిందంటే భాద్రపద బహుళతదియ మంగళవారం కృతిక నక్షత్రము వ్యతిపాత యోగము భద్రనాకరణము గుతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు అయితే ఏ అపకారం చేయని నాపై అధిష్టించి దేవతలు పీడించున్నారు వీరి నుంచి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుని వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పురుషుడి విన్నపాన్ని అర్థం చేసుకొని ఆ పురుషునికి ఈ విధంగా చెప్పాడు వాస్తు పురుష గృహంలో నిర్మించినప్పుడు త్రివిధమైన గృహప్రవేశములందు గ్రామ నగర పట్టణ దుర్గ దేవాలయ జలాశయ ఉద్యానవన నిర్మాణమునందు ముందుగా నిన్నే పూజిస్తారు అలా పూజించిన వారికి దరిద్రముతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరమిచ్చారు అందుకే మనం ఎప్పుడైనా భూమి పూజ కానీ ఏదన్నా చేసేటప్పుడు వాస్తు అనేది పూర్తిగా చేసి మొట్టమొదటిగా భూమి పూజ చేసి నవధాన్యాలతోటి మనం చేస్తూ ఆ ఇదే విధంగా గృహమును కట్టేటప్పుడు కూడా మనం వాస్తు అనేది మన హిందూ ధర్మం ప్రకారం చాలామంది ఫాలో అవుతూ ఉంటారు అంతేగాక వాస్తు పురుషునిపై అష్టదిక్కుల్లో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాల్లో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించడం వలన గృహస్థులకు సర్వసుఖములు సత్ఫలితాలు కలిగినట్లు బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారం ఈశాన్యమున ఈశ్వరుడు ఆగ్నేయమున అగ్ని నైరుతిన నిర్వృతి వాయువ్యమున వాయువు తూర్పున సూర్యుడు దక్షిణమున యముడు పశ్చిమమున వరుణుడు ఉత్తరమున కుబేరుడు ఈ విధంగా అష్టదిక్కుల అష్టదిక్కుల్లో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా క్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదను పొందుతారు ఇది పూర్తిగా మనం తెలుసుకునే వాస్తు పురాణము ఈశాన్యంలో పూజలు పవిత్ర కార్యాలు అదేవిధంగా ఆగ్నేయమున అగ్నికి సంబంధించిన వంటవార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి వాయువ్యంన స్వతంత్రాభిలాష చిహ్నములు అదేవిధంగా తూర్పున సూర్యునికి ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణమున్న శిరస్సు ఉంచి నిద్రించుట కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేల్కొనుట వర్ణస్థానమైన పక్షిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి ఈ సారాంశాన్ని మనం ఏమంటామంటే వాస్తుశాస్త్రము వాస్తుశాస్త్ర నియమాలు అని చెప్పేసి మనం అందరము పాటిస్తున్నాము గృహ నిర్మాణాలు అనేవి చాలా రకాలు ఉంటాయి వీటిలో కొంతమంది మనుషులు ఉండటానికి అదేవిధంగా పశువులు ఉండడానికి అదేవిధంగా కార్యక్రమాలు నిర్వర్తించడానికి సామూహిక కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ నాలుగు భాగాలను ఏమంటారు సాధారణ మనుషులు ఉండేది అంటే మనము ఇల్లు ఏవైతే ఉన్నాయో గృహ నిర్మాణములు అదేవిధంగా ప్రభు నిర్మాణములు అంటే రాజభవనాలు కానీ బిల్డింగ్ లాంటివి వస్తాయి దేవతా నిర్మాణములు మనకి గుళ్ళు గోపురాలు ఇటువంటివి వస్తాయి సర్వసాధారణ ప్రయో ప్రజోపయోగ నిర్మాణాలు ఈ విధంగా మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇవి అనేవి మనకి ఇవి వస్తాయి సామాన్యంగా ప్రతి గృహస్థులకు అవసరమైన సదుపాయాలను గురించి మార్పులతో అదేవిధంగా వారి వారి యొక్క స్థితిగతులతో ఎకనామికల్ ఫైనాన్షియల్ వారి యొక్క కెపాసిటీని బట్టి గదులను బట్టి స్థలాన్ని బట్టి వారి నిర్మాణం అనేది చేపడుతూ ఉంటారు ఈ వాస్తులో మనకి పరిసరాల వాస్తు అనేది కూడా ఉంటుంది పరిసరాల వాస్తు గురించి మనము తర్వాత మనము క్లియర్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మనం వాస్తు అసలు ఎవరికి పనిచేస్తుంది కొందరికా అందరికా లేకపోతే ధనవంతులక పేదవారికి ఎవరికి పనిచేస్తుందంటే అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తూర్పు ముఖ్యంగా ఉన్న సూర్యకిరణాలు అవి దానిని చేసుకుని మనం చెప్పవచ్చు సూర్యకిరణాలు ఎవరి మీద పడతాయి ఎవరికైతే నీడ ఉంటుందంటే మనం ఏం చెప్తామో అది ఆడవారు మగవారు ధనవంతులు పేదవులు భారతీయులు విదేశీయులు మంచివారు చెడ్డవారు పిల్లలని పెద్దలని ఇలా మనం ఏమీ చెప్ప ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సూర్యకిరణాలు పడతాయి ప్రతి ఒక్కరి నుంచి నీడ అనేది మనకి వస్తుంది అనేది ఇది అందరూ నిరూపించబడిన ఒక శాస్త్రం కాబట్టి వాస్తు కూడా అదే విధంగా అందరి మీద రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది అయితే అది సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది కొంతమందికి తొందరగా చూపించవచ్చు కొంతమందికి లేట్గా చూపించవచ్చు కాబట్టి వాస్తు మీద ఏంటంటే పరిసరాల ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది ఈ వాస్తు మీద పరిసరాల ప్రభావం ఏంటి అనేది మనము మన యొక్క తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఓకే మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వస్తుంది మీరు త్వరగా చూసుకోవచ్చు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు పక్కన ఉన్న గంట సింహల్ని కూడా నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ జై హింద్